హలో అండి, నమస్తే. మీ అండ్ మై చిల్డ్రన్ బ్లాగ్స్కి స్వాగతం అండి. నేను మీ జ్యోతి కుమార్ని అండి. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఓకేనా అండి? ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఎవరైనా మొదటిసారిగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తారనే అనుకుంటున్నానండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎక్కడికి స్టార్టింగ్ నుంచే జర్నీ అనుకుంటున్నారు కదా, ఆల్రెడీ థంబ్నైల్లో చూసుంటారు, మీకు అర్థమై ఉంటుంది. మేము రావివలస గుడికి వెళ్తున్నామండి, అండ్రల మల్లికార్జున స్వామి గుడికి. నేను ఆల్రెడీ వెళ్తున్నానని ముందు వీడియోలో నేను చెప్పానండి. అమ్మవాళ్ళు కార్తీక వనభోజనాలు పెట్టారు కదా, అంటే పేరెంట్ వాళ్ళకి పెట్టారు కదా అమ్మవాళ్ళు. మేము 3వ సోమవారం అండి ఆ వనభోజనాలు పెట్టుకున్నారు అమ్మవాళ్ళు, ఉసిరి చెట్టు కింద, మారేడు చెట్టు కింద. అవి అయిపోయిన తర్వాత మేము రావివలస గుడికి వెళ్తున్నామండి. ఇప్పుడు మధ్యాహ్నం 2:30 అవుతుందండి, అంటే సాయంకాలం వెళ్తాం అనుకున్నాము, కానీ సాయంకాలం అయితే చాలా ఎక్కువ జనం అయిపోతారండి. అంటే ఇప్పుడు ఎండతోను కదా కొంచెం తగ్గుతారనమాట జనం. మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా, రావివలసకి కార్తీకం అన్ని రోజులు మనం నార్మల్ రోజుల్లోనూ వెళ్ళగలం, కానీ కార్తీకం అనే రోజులు అయితే చాలా జనం ఉంటారండి. అందులోని ఎస్పెషల్గా సోమవారం అయితే మరీ ఫుల్ జనం ఉంటారండి. ఈ ఎండతోను కదా కొంచెం తగ్గుతారనమాట. మార్నింగ్ ఎక్కువ వస్తారు, మళ్ళీ సాయంకాలం వస్తారనమాట, తెల్లవారి సాయంకాలం ఎక్కువ వస్తారు. ఈ పూట కొంచెం తగ్గుతారని మేము బయలుదేరిపోయామండి. అంటే నైట్కి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట, అంటే శ్రీకాకుళం వెళ్ళిపోవాలి. మా పిల్లలకి మళ్ళీ మంగళవారం స్కూల్స్ ఉంటాయి. ఈరోజు కూడా నవంబర్ 14 అండి, ఇది నవంబర్ 14 వీడియో మీకు ఇప్పుడు పెడుతున్నాను, ఏమనుకోకండి. 1 మంత్కి పైగా అయిపోయింది, ఆ సెలవు వచ్చింది కదండి. మళ్ళీ మంగళవారం నుండి స్కూళ్ళు ఉంటాయి, మార్నింగ్ మళ్ళీ లేవడం కష్టం, మార్నింగ్ వెళ్తే అని నైటే వెళ్ళిపోదామని అనుకున్నామన్నమాట. మళ్ళీ మంగళవారం కదండి మరుసటి రోజు, మా అమ్మ కూడా సెంటిమెంట్ అండి, మంగళవారం వెళ్ళకూడదు అంటారు, మళ్ళీ బుధవారం వరకు ఉండాలి, నేను ఉండిపోతే పిల్లలు ఉండిపోతారు, అందుకనేనండి మరి ఉండలేదనమాట. గుడికి ముందు వెళ్ళి వచ్చేస్తే అలా ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చని గాబరగాబరగా మళ్ళీ ఆ పని అంతా అయిపోయిన తర్వాత గుడికి బయలుదేరిపోయామండి వెంటనే. ఇలా ఇది తోవండి, గుడికి వెళ్ళే తోవ అనమాట. టెక్కల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనం టెక్కల్ కాంప్లెక్స్లో దిగామనుకోండి, ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది, కానీ దూరంగా ఉన్న వైజాగ్ నుంచి లేకపోతే చాలా మన చాలా చాలా దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారండి ఇక్కడ గుడికి. అలా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, టెక్కల్ కాంప్లెక్స్లో దిగాలండి. దిగిన తర్వాత ఆటో అయినా వెళ్తుంది, బస్సు అయినా వెళ్తుంది. మనం కాంప్లెక్స్ దగ్గర దిగిపోయి కార్ అయినా పర్వాలేదు, ఆటో అయినా పర్వాలేదు, ఏదైనా బుక్ చేసుకొని కూడా వెళ్ళొచ్చండి. వాళ్ళు అక్కడ వెయిటింగ్ చేస్తారు, మనము దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఖాళీగా ఉంటుందండి, పంతులు గారు కూడా ఉంటారనమాట నార్మల్ డేస్లో, పర్వాలేదు, ఆ భయం ఏమి ఉండదు. గుడి కూడా చాలా బాగా కడుతున్నారండి. మీకు తెలిసే ఉంటుంది మన దేశంలోనే అతి పెద్ద శివలింగం అండి ఈ ఎండల మల్లికార్జున స్వామిది. చాలా పెద్ద స్టోరీ కూడా ఉంటుందండి ఈ తండ్రిది. నేను నార్మల్ డేస్లో ఎప్పుడైనా వస్తే మీకు వివరిస్తానండి. ఓకేనా అండి? మొత్తం అంతా చెప్తాను, నీట్గా కూడా గుడి చూపిస్తాను. ఇప్పుడు జనం ఎక్కువ ఉన్నారు, అంటే ఫుల్గా రష్ ఉంది, ప్లస్ అయినా ఇలాంటి పూజ రోజుల్లో మనం ఏది కూడా నీట్గా తీసుకోలేం కదండి, అందుకని. ఇగోండి మేము ఇది ఎందుకంటే ఇప్పుడు మేము నడుస్తున్నది సకం తోవలోనే దిగిపోయామండి, అంటే రావివలస ఊరు దగ్గరే దించేస్తారనమాట. ఇప్పుడు పొలాలు అవన్నీ కనిపించి వెళ్ళిపోయాం కదండి, అక్కడ నుంచి ఇల్లు స్టార్ట్ అయిన వరకు
మనకి బళ్ళు వెళ్తాయి అంటే బండ్ల మీద ఆటోల మీద వెళ్ళచ్చు, అక్కడ నుంచి ఆఫ్ చేసేస్తారండి, ఇంకెక్కడి నుంచి నడుచుకుని వెళ్ళాలి. అంటే నార్మల్ డేస్లో అయితే గుడి దగ్గర దిగొచ్చండి, మీకు చెప్పాను కదా సోమవారం రష్గా ఉంటుందని, అందుకనమాట ఈ వెళ్తున్న వాళ్ళు వస్తున్న వాళ్ళు అందరూ గుడి దగ్గర నుంచి వస్తున్న వాళ్ళు గుడికి వెళ్తున్న వాళ్ళేనండి వీళ్ళందరూ అనమాట. అయితే చూడండి ఇవన్నీ చక్కగా యాత్రలాగా ఉంటుందండి, పిల్లలకి నచ్చుతుంది. పిల్లలకి ఏంటండి మనకు కూడా నచ్చుతుంది కదా, తోవలు అన్నీ ఇలా ఉంటాయి. ఆ తోవ కాకుండా మీద నుంచి ఒక తోవ ఉంటుందన్నమాట, మేము కింద నుంచి తోవ వెళ్ళామన్నమాట. ఇంకా గుళ్ళోకి ఎంటర్ అయిపోతున్నామండి, అక్కడ గంట స్తంభం ఉంది కదండి, గంట స్తంభం అలాగ అక్కడ దండం పెట్టుకొని ఇంకా లోపలికి ఎలా వచ్చేయడమేనండి. ఇగోండి చెప్పాను కదా మన దేశంలోనే పెద్ద శివలింగం అండి, అప్పుడైతే ఫస్ట్లోనైతే చిన్న లింగం ఉండేదటండి, అలా 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 పెరుగుతున్న కొలది ఇంకా పైన తండ్రికి ఏమి వేయరండి, ఎందుకంటే పెరుగుతుంది కదా అందుకని. ఇన్నాళ్ళు కిందన అప్పుడట చేసేవారట, అలా ఇప్పుడు రెండు ఫ్లోర్లు వేసారండి, మీద నుంచి కూడా అభిషేకం చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా నేను నార్మల్ అప్పుడు వచ్చి నీట్గా వీడియో తీసి మీకు పెడతాను, మీరు అందరూ చూతురుగానండి. ఓకేనా అండి, ఇప్పుడైతే అగోండి దీపం పెట్టేస్తున్నాము. ఒక పక్క నుంచి దీపాలు పెట్టి పువ్వులు అన్నీ మనం విసురుతుంటే అక్కడ పాపం క్లీన్ చేస్తూనే ఉంటారండి. అంటే ఈ సోమవారాలు వస్తే పాపం క్లీనింగ్కి బోల్డ్ మందిని అక్కడ పెడతారనమాట, అందరూ అన్నీ చేయకొచ్చినని పువ్వులు దీపాలు అన్నీ పెట్టేస్తూ ఉంటారు కదా, అవన్నీ అలా క్లీన్ చేస్తూ ఉంటారు. మనం పెడుతూనే ఉంటాం, వాళ్ళు క్లీన్ చేస్తూనే ఉంటారండి, అలా అవుతుందనమాట. ఇంకా అమ్మ నేను కూడా దీపం పెట్టుకుంటున్నామండి. నాన్నగారు రాలేదండి, నాన్నగారు అమ్మకి పాపకి దించేసి డ్యూటీకి వెళ్ళిపోయారనమాట. నేను అమ్మ మా ఆయన మా బాబు పాప వచ్చామన్నమాట గుడికి. ఇదిగోండి దీపాలు కూడా మేము కూడా అలాగే పెట్టామండి, అక్కడ పెట్టేసి ఇంకా ముందు దీపం ఇక్కడ పెట్టిన తర్వాత పంతులు, ఇప్పుడు ఎక్కువ పంతులు ఉంటారండి, అంటే అక్కడ మన గోత్రనామాలు చదివే వాళ్ళు ఎక్కువ ఉంటారనమాట. ఇక్కడ మా పెద్దనాన్నగారు కూడా కార్తీకం అనే రోజులు చెప్తారండి, అంటే మా అమ్మకి మేనమామ కొడుకు అనమాట ఆయన. ఆయన ఉంటారు ఇక్కడ పూజారిగా, అంటే తాతయ్యది. ఆ తాతయ్య చనిపోయాక వాళ్ళ పెద్ద కొడుకు ఆయన అనమాట, మా అమ్మాళ్ళ మేనమామ, ఆయనకు వచ్చిందనమాట. ఇక్కడ పంతులుగా ఉంటారనమాట, ఇప్పుడు రాలేదు ఆయన. ఈ అంటే కార్తీకం అనే రోజులు శివరాత్రికి వస్తారనమాట ఇక్కడ పంతులుగా. నార్మల్ డేలో ఒక్క ఆయనే ఉంటారండి, ఇలాంటప్పుడు చుట్టూ కూర్చుంటారనమాట పంతులు, అంటే అక్కడ ఉన్నారు కదండి అయ్యవార్లు, అలాగనమాట వాళ్ళు చుట్టూ కూర్చుంటారు. మరి ఇప్పుడు తక్కువ జనం ఉన్నారండి, చాలా తక్కువ ఉన్నారనమాట. ఎలా ఉంటుందంటే చాలా రష్గా ఉంటుందండి, చూడండి చుట్టూ కూడా చాలా బాగా చేస్తున్నారండి, కడుతున్నారనమాట. నాకు తెలిసి శివరాత్రికి ఇదంతా పూర్తవుతుందేమో అనుకుంటున్నానండి, మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది చాలా సంవత్సరంన్నర నుంచి ఎప్పటి నుంచో అవుతుందండి. ఫస్ట్ అప్పుడు ఇంకొకలా ఉండేదనమాట, లింగం పెరిగే కొలది పక్కది కూడా వెడల్పు ఎక్కువ చేస్తున్నారండి, ఈసారి ఇంకా వెడల్పు చేసినట్టున్నారు. అదిగోండి చాలా బాగా చేస్తున్నారండి. కాకపోతే మనము అభిషేకాలు చేసేస్తాం కదండి, అంతకు తోడు మళ్ళీ పనులు అవుతున్నాయి కదా, కిందంతా బురద బురదగా ఉందనమాట. ఇగోండి ఇక్కడ గోత్రనామాలు చదువుతున్నారు ఆయన. మనము కొబ్బరికాయ అంటిపళ్ళు అన్నీ తెస్తాం కదండి, అవన్నీ ఇస్తే చక్కగా పూజ చేస్తారనమాట. కాకపోతే ఈ డేస్లో కాబట్టి ఆయనకు అన్నీ ఇచ్చేయాలండి, మనం నార్మల్ డేస్లో వస్తే మనమే మన చేయితో మనమే ఆ లింగానికి అన్నీ చేసుకోవచ్చండి. పంతులు గారు ఉంటారు, ఆయన గోత్రనామాలు చదువుతారు, మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ గేట్లా ఉంది కదండి, ఈ డేస్లో గేట్ లోపలికి వెళ్ళనివ్వరండి, నార్మల్ డేస్లో అయితే గేట్ లోపలికి వెళ్ళొచ్చు. ఎవరైనా రాదలుచుకున్నప్పుడు నార్మల్ డేస్లోనే రావాలండి, కార్తీకంలోనే వచ్చాం మేము దగ్గర కాబట్టి మామూలుగా వెళ్తుంటాము, ఇలాంటప్పుడు వస్తుంటాము. దూరంగా ఉన్న వాళ్ళైతే నార్మల్ డేస్లో వచ్చారనుకోండి చక్కగా లింగానికి కూడా మనం పట్టుకొని దండం పెట్టుకోవచ్చండి, మన తల కూడా తాకించవచ్చండి, అలా చేసుకోవచ్చు అనమాట. ఏమనరు పంతులు గారు కూడా. అక్కడ ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నామండి, కొన్ని తీసుకొని ఇంకా బయలుదేరిపోతున్నాము. బయట చెరువు ఉంటుందండి సీతగుండం, అక్కడికి కూడా వెళ్ళి మనము దీపాలు వదులుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి ఇక్కడ కూడా చెరువు, క్లీన్గా ఉంటుంది. ఈ కార్తీకం వచ్చిందంటే దీపాలు వదులుతాం కదండి, మొత్తం అరటి దొప్పలతోని అన్నిటితోని చెరువుని నింపేస్తారు, కానీ ఏంటంటే వెంటనే క్లీన్ చేసేస్తారండి. మనం ఇక్కడ నుంచి దీపాలు పెడుతుంటే అటు నుంచి క్లీన్ అయిపోతుంది అనమాట,
అదొకటి ఉంటుంది, నీట్గా ఉంటుందండి. నార్మల్ డేస్లో ఇక్కడికి వస్తే మనం బియ్యం కానీ చెరువులో వేయడానికి ఏమైనా తెస్తే మన కాలు చుట్టూ చేపలు చేరుతాయండి. చుట్టూ చిన్న చిన్న చేప పిల్లలు వచ్చేస్తాయి అన్నమాట. మనం బియ్యం వేస్తే అవి వచ్చి మన కాలు దగ్గరికి వచ్చి ఆ బియ్యం పట్టుకొని వెళ్తాయండి. అంటే చాలా చేపలు ఉంటాయి ఇందులో, బుజ్జి బుజ్జివి. పెద్దవి ఉంటాయో లేదో నాకు తెలియదు, కానీ చిన్న చిన్నవి అయితే నేను చాలాసార్లు వచ్చినప్పుడు చూశానండి. ఇక అక్కడ కూడా దీపాలు విడిచిపెడుతున్నామండి అమ్మ నేను. అంటే అరటి దొప్పల్లోని దీపాలు విడిచిపెడతాం కదండి, ఆ దీపాలు విడిచిపెడుతున్నాము. దమ్ పెట్టారు, ఇప్పుడు నేను పెడుతున్నాను. అందరూ పెడితే మనకి పెట్టాలనిపిస్తుంది కదండి. అలా పెట్టేసి మారేడు పత్రి అన్నీ వేస్తున్నాము. అన్నీ ఈ చెరువులో వేసినవన్నీ తూర్పు పక్కకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. చుట్టూ వేసేస్తామండి, అంటే ఆ సీజన్ అప్పుడు చుట్టూ వదులుతారనమాట దీపాలు. అవన్నీ తూర్పు వైపు అంటే ఒక మూలకి చేరిపోతాయండి. ఎప్పుడు అప్పుడు తీసేస్తూ ఉంటారు, క్లీన్ చేసేస్తూనే ఉంటారు. అందుకే నీట్గా కనబడుతుందండి చెరువు. చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ వాటర్ అండి. ఇక్కడ గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఊరికి దూరంగా ఉంటుందన్నమాట. చుట్టూ పొలాలు ఉంటాయి. కొండల్లో వచ్చింది వెలిసారనమాట ఈ తండ్రి. చుట్టూ కొండలు ఉంటాయి. ఆ కొండల మీద కూడా వేరే వేరే టెంపుల్స్ అన్నీ కట్టారనమాట. ఇక్కడ పాండవుల మెట్ట అని కూడా ఉంటుందండి, కొంచెం దూరంలో ఉంటుంది. అంటే నాకు తెలిసి మా చిన్నప్పుడు ఇక్కడ పిక్నిక్లకి గట్రా మేము వచ్చేవాళ్ళం అనమాట. అంటే రాయవర్స్ కాదండి, ఇక్కడే పాండవుల మెట్ట అని ఉంటుందన్నమాట. పాండవులు కూడా అప్పుడు వనవాసం చేశారు కదండి, ఆ టైంలో ఈ ప్లేస్ కూడా వచ్చారటండి. ఈ తండ్రికి కూడా నమస్కారం చేసుకున్నారట. ఇప్పుడు మన యండ్ల మల్లికార్జున స్వామి ఉన్నారు కదా, ఈయనకి నమస్కారం కూడా చేసుకున్నారు అని అంటారండి. చేసుకున్నారు, ప్లస్ వాళ్ళు కొన్ని రోజులు కూడా ఇక్కడ ఉన్నారటండి. అందుకని ఇక్కడ ఎక్కువ శాతం పిక్నిక్ చేసుకుంటారండి. పాండవుల మెట్ట అని ఉంటుందన్నమాట. మరి దూరం వాళ్ళకి అందరికీ తెలుసో లేదో కానీ మేము ఇక్కడ దగ్గరలో ఉంటాం కాబట్టి, మా అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ కాబట్టి నాకు తెలుసు అండి దీని గురించి. అక్కడే మేము పిక్నిక్కి వెళ్ళేవాళ్ళం అన్నమాట. కొండల్లా అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుందండి ఇక్కడ. అక్కడ కూడా ఈ అంటే రాయవల్స్ దగ్గరలోనే ఉంటుందండి అది కూడాను. ఇక మంచిగా దీపాలన్నీ వగులుకున్నాము. తర్వాత అమ్మ నేను ఫోటో తీసుకుంటున్నామండి, మా ఆయన నిలబడండి అన్నారు. నిలబడ్డాము, ఇంకా బయలుదేరామండి ఇంటికి. ఇక్కడ చుట్టూ చాలా చాలా అన్నపూర్ణాదేవి గుడి, చాలా గుళ్ళు ఉంటాయండి మీదన. కానీ ఇప్పుడు మరి చాలా రష్గా ఉంటుందండి, ఇప్పుడు వెళ్ళలేము. అయినా మళ్ళీ క్యాంప్ ఒకటి బయలుదేరాం కదండి ఇంటికి వెళ్ళిపోవడానికి, అందుకని మీకు చూపించట్లేదు. ఓకేనా అండి, నేను మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు అన్నీ నీట్గా కొండ మీద గుళ్ళు మొత్తం చూపిస్తానండి. ఓకేనండి, పాపకి చెప్తున్నాను అక్కడ ఒకసారి జూమ్ చేసి చూపించరా, ఆ గుడి కూడా చూపించు దూరం నుంచి అని చెప్తున్నాను. అదిగోండి, అక్కడే కాకుండా ఆ చుట్టుపక్కలంతా కూడా ఇంకా సీతమ్మ వారి పాదాలు అని అంటారండి, అవి కూడా ఉంటాయి ఆ కొండ మీద. అక్కడ ఒకటి కనబడుతుంది కదండి గోపురము, ఆ గోపురమేమో అన్నపూర్ణాదేవి లింగాలు ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ప్లేస్ కూడా, చుట్టూ పెద్ద ప్లేస్ అండి, చుట్టూ కొండలు అన్నమాట, పెద్ద పెద్ద కొండరాళ్ళతో మధ్యలో గుడి ఉంటుందండి. ఇప్పుడు మనం వచ్చే దారిలో పొలాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా బుల్లి గాంధీ తాత, ఇక్కడ చిన్న కోతి, ఈవిడ బాబాయ్ అయి ఉంటాడండి ఆ గాంధీ తాత. అంటే అలా వేషం వేసిన అబ్బాయి ఈవిడ బాబాయ్ అయి ఉంటాడు. అదిగోండి ఆవిడ చెయ్యికి కూడా ఆ కలర్ ఉందన్నమాట. నాకు అప్పుడు అనిపించింది ఈవిడ బాబాయ్ అయి ఉంటాడు, అలాగ ఆ అబ్బాయికి పెయింట్ వేసి అలా కూర్చోబెట్టారు ఆవిడ. ఇంకా చెరుకులు కొన్నామండి మేము. ఒక్కొక్క చెరుకు 25 రూపాయలు చెప్పారండి, కానీ చాలా మనిషికి 10 వేసో 12 వేసో వచ్చాయండి. ఇంత పెద్ద కట్ట అనమాట. మా అమ్మను ఇంకొక ఆంటీ బేరమాడారు, ఇంకెవరో అంటే మాకు తెలీదు, వేరే ఎవరో బేరమాడారు. అదిగోండి మా ఆయన పట్టుకొని వెళ్ళిపోతున్నారు. 12 వేసో 8 వేసో వచ్చాయండి. ఎంత అంటే 250 అండి, అంటే 250కి మొత్తం ఇన్ని వచ్చాయి అన్నమాట. మనం నార్మల్గా కొంటే 25 రూపాయలు అండి ఒక చెరుకు. అలాగైతే ఎన్ని అవుతుందండి అంటే 125 రూపాయలకి మనకి 5 చెరుకులు వస్తాయండి. కానీ 12-13 చెరుకులు వచ్చాయండి. ఎంత పెద్ద మోపు అనమాట. అది ఆంటీ ఉన్ను అంటే వేరే ఆంటీ అని చెప్పాను కదా, ఎవరో తెలీదు గుడికి వచ్చిన వాళ్ళే. వాళ్ళు 2 ఫ్యామిలీలు, మా అమ్మాళ్ళు మేము కదండి అని ఒక కట్టలా బేరమాడితే ఇచ్చారనమాట. ఆ చెరుకులు తీసుకొని మా బాబు మా ఆయన వెళ్ళిపోయారండి.
బాబుకి ముందు ఇంట్లో దించేసి మళ్ళీ వస్తాననుకొని వెళ్ళిపోయారనమాట. నేను అమ్మ పాప నడుచుకొని వెళ్తున్నామండి. చాలా దాహం వేస్తుందండి గుడి నుంచి బయటికి రాగానే. అమ్మ ఐస్ క్రీమ్ కావాలి అంటే అందరము మొత్తము మా ఆయన ఉన్నప్పుడే తీసుకున్నామన్నమాట. మేము అది తింటూ వెళ్తున్నామన్నమాట దాహమైనా తీరుతుందని. అయితే ఇక్కడ మీకు ఒకసారి వీడియోలో చెప్పాను కదా గౌరీదేవని, అవి నేను చూపిస్తున్నాను చూడండి. అలా కిందన ఒకటి వచ్చి పైన అలా గౌరీదేవి వస్తుందండి రౌండ్ది వచ్చి, అందుకే మీకు చూపిస్తున్నాను అలాగా. అలాంటి గౌరీదేవులు ఇక్కడ దొరుకుతాయండి, సింహాచలంలో దొరుకుతాయి. శ్రీకూర్మం అనే ఉంటుందండి శ్రీకాకుళంలో, అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఉట్టిగా గౌరీదేవి కాకుండా కింద కూడా వస్తాయండి, అందుకే మీకు అలా చూపించాను నేను. అలా సెట్లా దొరుకుతుంది, మాకైతే విడిగా ఇవ్వరండి. కింద రౌండ్ది ఇవ్వరు, పైన గౌరీదేవి ఇవ్వరు, విడివిడిగా రెండు కలిపే ఇస్తారండి మాకు. అయితే ఇంకా ఇలా ఇవన్నీనండి చాలా యాత్రలాగనమాట, చాలా చాలా ఉంటాయండి. ఇంకా ఎన్ని మన ఇంట్లో ఎన్ని పూలు ఇలాంటివి ఎన్ని ఉన్నా మనకి ఇంకా కలర్ కలర్ చూస్తే కొనాలే అనిపిస్తుంది కదా. మా అమ్మ అంతేనండి, అగోండి బేరమాడుతుంది అమ్మ అక్కడ. ఆయన 200 ఏమో ఆ రెడ్ ఉన్నాయి కదండి అవి కొన్నామన్నమాట, అవి 200 చెప్పాడండి. 100 అనుకుంటానండి జత ఇచ్చాడు, అంటే 200 రూపాయలకి ఇచ్చాడు. అమ్మ బేరమాడారు, ఇస్తే అమ్మ ఒకటి నేను ఒకటి తీసుకున్నాం. అమ్మ ఒకటే తీసుకున్నారు, ఇంకా అటు సైడ్ ఒక 2 నేను ఒకటి అమ్మ ఒకటి తీసుకున్నాము ఎల్లోదోటి. అమ్మ 3 తీసుకున్నారంటే 6 తీసుకున్నారు అమ్మ రకరకాలవి. నేనైతే 4 తీసుకున్నానండి. ఇంకా ఎక్కడికైనా వెళ్తే మన ఆడవాళ్ళకి ఇవ్వకటి కదండి, అక్కడ గుడి దగ్గర కన్నా ఖర్చు కన్నా బయట ఖర్చు ఎక్కువ. అదిగోండి పట్టుకొని నడిచేస్తున్నాను. అమ్మ కొన్ని పట్టుకున్నారు, నేను కొన్ని పట్టుకున్నాను. తర్వాత ఇగోండి ఇంకా ఇవన్నీ పాపకి ఏదైనా కొంటానమ్మా కొనాలంటే ఏమి వద్దు నాకేమి వద్దు అనేస్తుందండి. ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఈ క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవి ఏవైనా 10 రూపాయలండి 10 రూపీస్ అంట. అంటే ఏ వస్తువైనా పిన్నీసులు ఇంకా చిన్న చిన్న క్లిప్స్ ఫ్లెక్కర్స్ అంటాం కదండి అలాంటివి రకరకాలు ఉన్నాయన్నమాట. ఇక మేము అలా నడుచుకుని అగోండి అన్నీ కొనేసాము. అమ్మ వాళ్ళు అవన్నీ పట్టుకొని అమ్మకి పాపకి వెళ్ళిపోమన్నానండి. నాకు వెళ్ళిపోమన్నారు అమ్మ, వద్దు నేను వీడియో తీసుకుంటూ నడుచుకొని వస్తాను నువ్వు పాప వెళ్ళిపోండి అని చెప్పాను. ఇంక ఇంట్లో ఎక్కడో అక్కడ పెట్టేసి వచ్చాం కదండి, మరి అమ్మ అన్నీ రెడీ చేస్తారు, మళ్ళీ మేము బయలుదేరుతాం కదా. మేము బ్యాగ్ కూడా సర్దుకోలేదండి, బట్టలు అన్నీ అండేసి ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని పెట్టాలి. అందుకు అమ్మ పాప ముందు వెళ్ళిపోయారనమాట. ఇంకా ఈ గాజులు చూసారండి, ఆ సెట్ 50 అటండి. అక్కడ అవే చూపిస్తున్నాను మీకు, అవి ఉన్నాయి కదా విడిగా పక్కన, అవి 30 రూపాయలట. బాగున్నాయి కానీ మరి నేనేం తీసుకోలేదండి, గాజులు బోల్డ్ ఉన్నాయి మళ్ళీ ఎందుకు ఇక్కడ నుంచి పట్టుకెళ్ళినా బ్రేక్ అయిపోతాయి అదొక బాధ. ఇంకా తర్వాత ఇదేం చూపిస్తున్నానంటే ఆ తోటలో చూపిస్తున్నాను కదండి, అటు సైడేనండి మీకు ఇందాక పాండవుల మెట్ట అని చెప్పాను కదా. మేము ఇక్కడ వరకు వచ్చి ఇలా తోటలో నుంచే వెళ్ళేవాళ్ళమండి. ఎటో నేను చాలా రోజుల క్రితం కదా నాకు అంత గుర్తులేదు, ఇటు నుంచే వెళ్ళేవాళ్ళం అందరం కలిసి. అందరూ వెళ్తే వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోయేదాన్ని అండి ఊర్లోని వాళ్ళతో. అయితే ఇలా ఇటు వెళ్ళేవాళ్ళం అనమాట, చక్కగా వంట చేసుకొని తినుకొని వెళ్ళేవాళ్ళం. ఇంకా కొంత దూరం నడిచాక మళ్ళీ మా ఆయన వాళ్ళకి దించేసి వచ్చారండి. ఇంకా ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇక్కడ ఐరన్ ఫ్యాక్టరీ ఉంటుందండి, రాయవల్స్ ఫ్యాక్టరీ అంటారు, ఐరన్ ఫ్యాక్టరీ అనమాట. ఇది కొన్నాళ్ళు క్లోజ్ అయిపోయిందండి, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అయ్యిందనమాట. చాలా పెద్ద ఫ్యాక్టరీ అండి, చాలా పెద్ద ప్లేస్లో ఉంటుందన్నమాట ఈ ఫ్యాక్టరీ. బాగా ఫేమస్ అండి రాయవల్స్ ఫ్యాక్టరీ అంటారనమాట. అదిగోండి అది గేట్ అనమాట. ఈ చుట్టుపక్కల చాలామంది వర్కర్స్ పనిచేస్తారండి, ఇక్కడ శ్రీకాకుళం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారనమాట ఇక్కడికి డ్యూటీకి. అదే మీకు జూమ్ చేసి చూపించానండి. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నామండి మేము. ఇక్కడ నుంచి ఇంకా టెక్కలి 3 అని చెప్పాను కదండి, మేము ఒక 1/2 వరకు నేను నడుచుకొని వచ్చాను. అక్కడ నుంచి మా ఆయన వచ్చారనమాట. ఈ కాంప్లెక్స్ నుంచి గుడి మధ్యలో అమ్మవాళ్ళ ఊరు ఉంటుందండి. మనము ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళే తోవలో 2 రైల్ గేట్లు పడతాయండి మనకి, అంటే రైల్వే గేట్లు ఉంటాయి కదా. పెద్ద ట్రైన్ రాదు కానీ వైజాగ్ వరకు వెళ్ళిన ట్రైన్ ఒకటి వస్తుందండి, ఆ ట్రైన్ ఉంటుందన్నమాట. చిన్న చిన్న గేట్లు 2 వస్తాయండి మనము ఈ గుడి నుంచి
ఆ కాంప్లెక్స్కి వెళ్ళిన తోవలో వరకు రెండు గేట్లు ఉంటాయన్నమాట. అలా రెండు గేట్లు దాటి వెళ్తే వెంటనే కాంప్లెక్స్ దగ్గరే ఉంటుందండి. ఎవరైనా వచ్చిన వాళ్ళకి తెలుస్తుందని నేను చెప్తున్నానమాట. ఇక్కడ ఇంకొకటి కూడా రైల్వే స్టేషన్ ఉంటుందండి. ట్రైన్కి వచ్చినా సరే, హైదరాబాద్ నుంచి వచ్చినా నగపాడు అనే ఒక ట్రైన్ రైల్వే స్టేషన్ ఉంటుందండి. అక్కడ దిగి కూడా మనం ఇక్కడికి వచ్చేయచ్చు. అక్కడ నుంచి కూడా ఆటోలు ఉంటాయండి. ఏదైనా దగ్గరేనండి, నగపాడు ట్రైన్ దిగినా దగ్గరే అన్నమాట. నగపాడ అంటే ఇక్కడ మాకు సముద్రం దగ్గరేనండి. ఆ నగపాడ అనే ఊర్లో ఉప్పు పండిస్తారనమాట, బాగా ఫేమస్ అండి. ఇప్పుడు బోర్డు చూపిస్తున్నాను కదండి, రావి వలస 2 కిలోమీటర్లు, నగపాడ 7 కిలోమీటర్లు, టెక్కలి 1 కిలోమీటర్ అండి. అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ బోర్డు దగ్గర నుంచి అనమాట ఆ దూరం అనమాట. చాలా బాగుంటుందండి ఈ గుడికి రావడానికి కూడా చాలా ఈజీ అనండి. ఎక్కడి నుంచైనా విజయవాడ వెళ్ళిన బస్సులు ఉంటాయి, కాకినాడ వెళ్ళిన బస్సులు ఉంటాయి, హైదరాబాద్ వెళ్ళిన బస్సులు ఉంటాయి. ట్రైన్ దగ్గరేని ఏవైనా రావచ్చండి, అంత ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడికి రావడానికి. చాలా బాగుంటుందండి. ఇక మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇక టెక్కలు కనుక వస్తే ఈ ఒక్క గుడే కాదండి, ఇక్కడ దగ్గరలో పెలికాన్ పక్షులు అంటామండి, అంటే బర్డ్స్ వస్తాయి అన్నమాట. ఆస్ట్రేలియా నుంచి బర్డ్స్ వస్తాయి, అవి కూడా చాలా ఫేమస్ అండి. ఇక్కడ తేనెలపురం అని ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఆ పక్షులు వస్తాయి అన్నమాట. అవి కూడా ఈ చలికాలం సీజన్లోనే ఎక్కువ పక్షులు వస్తాయండి. మళ్ళీ చలికాలం అయిపోయిన తర్వాత మార్చి వరకు ఉండి, మార్చి నుండి మళ్ళీ అవి వలస వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తాయండి. అలా ఇక్కడికి వస్తే ఒకటే కాదండి, చాలా చాలా. ఇంకా ఇప్పుడు చెప్పాను కదండి, నగపాడు ఉప్పు గల్లి అంటాము, అది చూడొచ్చు. భావన్పాడు బీచ్ ఉంటుందండి, రకరకాలన్నీ ఉంటాయండి టెక్కల దగ్గర, చాలా బాగుంటుంది. ఓకేనా అండి, ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. ఓకేనా అండి, షేర్ కూడా చెయ్యండి, స్కిప్ చేయకుండా మొత్తం చూసారని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇక మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.